ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసే వీడియోలు మీరు చూడాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము క్రోమ్లో మనకు తెలియని కొన్ని సెటింగ్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎండ్ దాకా వాచ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు యూట్యూబ్లో వీడియోస్ వాచ్ చేస్తున్నప్పుడు, సాంగ్స్ వాచ్ చేస్తున్నప్పుడు మీరు ఓన్లీ సాంగ్స్ వినాలనుకుంటే ఈ ట్రిక్ మీకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక సాంగ్ని ప్లే చేసుకోండి. అంతకన్నా ముందు ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 3 డాట్స్, ఈ 3 డాట్స్ని టచ్ చేయండి. టచ్ చేసి డెస్క్టాప్ సెట్టింగ్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకు స్క్రీన్ అనేది డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. స్క్రీన్ అనేది డెస్క్టాప్ మోడ్కి సెలెక్ట్ అయిన తర్వాత దాన్ని కొంచెం జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత ఇట్స్ సైడ్కి ఇక్కడ మీకు ఒక లాస్ట్ బటన్ అనేది కనిపిస్తుంది, ఫుల్ ఫిట్ బటన్. సో దాన్ని మీరు ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత అది మీకు ఫుల్గా ఫిట్ అయిపోతుంది. ఫిట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు హోమ్ బటన్ క్లిక్ చేయండి. హోమ్ బటన్ క్లిక్ చేయగానే మీకు ఇప్పుడు పైన నోటిఫికేషన్ బార్లో మీకు అది వీడియో అనేది ప్లే అవుతూ ఉంటుంది. ఇలా మీరు వీడియో చూడకుండా సాంగ్ని ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చెప్పబోయే సెకండ్ ట్రిక్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకవేళ మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీరు యూజ్ చేయాలనుకుంటున్నాము, రెగ్యులర్గా యూజ్ చేసే క్రోమ్ బ్రౌజర్లో మీకు ఈ ట్రిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మీరు ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, flipkart.com ఓపెన్ కదా అయింది కదా ఫ్రెండ్స్. సో ఇది మీరు ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని టచ్ చేయండి. సో ఇది ఫ్లిప్కార్ట్ ఒక లైట్ వర్షన్ను మీ హోమ్ బ్రౌజర్లో సెట్ అయిపోతుంది స్క్రీన్లో. సో ఇప్పుడు యాడ్ టు స్క్రీన్ వస్తున్నాను. సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదే కదా ఫ్రెండ్స్, మీరు ఎక్కువ న్యూస్ వాచ్ చేసేటోళ్ళు అయితే న్యూస్ని కూడా మీరు హోమ్ స్క్రీన్లో తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇది గ్యాడ్జెట్ 360లో ఉన్నా ఫ్రెండ్స్, ఒకవేళ ఇది మీరు హోమ్ స్క్రీన్లో కావాలనుకుంటే సింపుల్గా మీరు యాడ్ టు హోమ్ స్క్రీన్ క్లిక్ చేస్తే అది హోమ్ స్క్రీన్లో యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మీరు చూసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లైట్ వర్షన్, అలా ఇక్కడ హోమ్ గ్యాడ్జెట్. సింపుల్గా దాన్ని ట్యాప్ చేసి మీరు డైరెక్ట్గా అందులోకి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. నేను చెప్పబోయే నెక్స్ట్కి వచ్చేసి, ఒకవేళ మీరు ఫేస్బుక్ మీ ఫ్రెండ్ ఫోన్లో వాడాలనుకుంటే మీరు క్రోమ్ బ్రౌజర్లో వాడతారు కదా ఫ్రెండ్స్, అప్పుడు ఒకవేళ మీరు హిస్టరీ డిలీట్ చేయకుండా ఇది ఒక ట్రిక్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దీన్ని టైప్ చేసి న్యూ ఇంట్రో ట్యాబ్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేశారనుకోండి మీకు ఒక స్క్రీన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ మీరు ఇందులో ఏది వాడుకున్నా కూడా మీకు ఆటోమేటిక్గా మళ్ళీ ఇది ఇంటు మార్క్ కొట్టగానే మీకు హిస్టరీ నుంచి డిలీట్ అయిపోతుంది. చూడండి, హిస్టరీలో ఇప్పుడు మీకు ఇది ఉండదు. సో ఈ ట్రిక్ మీకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను చెప్పే నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మీరు గూగుల్ని క్యాలిక్యులేటర్లా కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇక్కడ మీరు టైప్ చేయండి 5 + 5, చూడండి ఇక్కడ =10 అని చూపిస్తుంది. సో ఇలానే కాదు ఫ్రెండ్స్, మీరు ఎంత పెద్ద ప్రాబ్లం కూడా చేయొచ్చు ఇక్కడ 2. సో ఇలా మీకు ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను చెప్పబోయే నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి, సో ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఈ పేజీని మొత్తం మీరు సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి పంపించాలనుకుంటే ఈ ట్రిక్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది సేవ్ చేసుకుని మీరు PDFలో ట్రాన్స్ఫర్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. సో ఈ ట్రిక్ని ఫస్ట్ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని టచ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ట్యాప్. సో ఇది లోడింగ్ అవుతుంది. సో ఇది చూడండి ఫ్రెండ్స్, టోటల్ లోడింగ్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సేవ్ యాజ్ PDF అని ఉంది చూడండి. సో దీన్ని క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా మీ దాంట్లో సేవ్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి
ఒకవేళ మీరు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కనుక మీరు ఏమన్నా పర్చేజ్ చేయాలనుకుంటే మీరు మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు కదా ఫ్రెండ్స్, ఆ టైంలో సడన్గా మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడు, లేకపోతే మీ ఛార్జింగ్ అయిపోవడు, నెట్ అనేది ఆఫ్ అయిపోతే ఈ ట్రిక్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసినా కూడా అది మళ్ళీ ఎంటర్ చేయాలంటే చాలా టైం పడుతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఈ ట్రిక్ కోసం మీరు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేసిన తర్వాత సెటింగ్స్ ఓపెన్ చేయండి. సెటింగ్స్ ఓపెన్ చేసిన ఆటో ఫిల్ అండ్ పేమెంట్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీ అడ్రస్ అండ్ ఇక్కడ మీ కార్డ్స్ని ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసుకోగానే ఆటోమేటిక్గా మీ జీమెయిల్ ఎంటర్ చేయగానే అన్నీ ఆన్లైన్లో సెటింగ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఒకవేళ మీరు కనుక పాస్వర్డ్స్ మర్చిపోతే ఆ పాస్వర్డ్ మళ్ళీ రికార్డ్ చేసుకోవాలనుకుంటే ఈ ట్రిక్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేసి సెటింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి, ఇక్కడ పాస్వర్డ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దీన్ని ఓపెన్ చేయగానే సో ఇక్కడ మీరు ఏ దానికి ఏ పాస్వర్డ్ పెట్టుకుని అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. దాంతో ఇక్కడ డైరెక్ట్ మీరు లాగిన్ అండ్ సైన్ అప్ కూడా కావచ్చు, లాగౌట్ కూడా అవ్వచ్చు ఫ్రెండ్స్. నేను చెప్పబోయే నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఒకవేళ మీ ఫోన్ ఎవరు ట్రాక్ చేయకూడదు అనుకుంటే ఈ ట్రిక్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 3 డాట్స్ని క్లిక్ చేసి సెటింగ్స్ ఓపెన్ చేయండి. సెటింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ ప్రైవేట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి డు నాట్ ట్రాక్ అని ఉంది కదా ఫ్రెండ్స్, సో ఇది ఆఫ్లో ఉంటుంది, మీరు ఆన్ చేసుకోండి. సో ఇలా చేసుకుంటే మీ ఫోన్ ఎవరు ట్రాక్ కాకుండా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరు ఒకవేళ న్యూస్ చదివేటప్పుడు సైట్స్కి యాడ్ వస్తుంది కదా ఫ్రెండ్స్, యాడ్స్ని మీరు క్లిక్ చేయకుండా ఉండాలంటే ఈ ట్రిక్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే మీరు ఆ యాడ్స్ని స్కిప్ చేయాలి అంటే మీ యాడ్స్ కనిపించకుండా ఉండాలంటే ఇది మీ ట్రిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెటింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సీట్స్ అండ్ సెటింగ్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ పాపప్ ఉంది కదా ఫ్రెండ్స్, సో ఇది ఎనబుల్ ఉండదు. సో ఇది మీరు ఎనబుల్ చేసుకోండి, సో అప్పుడు మీకు యాడ్స్ అనేటివి రావు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయ్యే ట్రిక్ వచ్చేసి క్రోమ్లో మీరు గూగులే కాదు, మీరు యాహూ కూడా వాడుకోవచ్చు. క్రోమ్లో యాహూ అని కూడా వాడుకోవచ్చు. సో అట్లాంటి అలా వాడుకోవాలనుకుంటే ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇది క్లిక్ చేసి సెటింగ్స్ ఓపెన్ చేయండి. సెటింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ స్కానింగ్ ఇంజన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ గూగుల్ ఉంటుంది డిఫాల్ట్గా. మీరు యాహూ చేసుకోవచ్చు, ఆస్క్ చేసుకోవచ్చు, బీమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను యాహూ పెట్టుకుంటున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫేస్బుక్ ఓపెన్ చేశాను, యాహూ ఇండియా అని వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే ట్రిక్ వచ్చేసి, సో ఇప్పుడు దీన్ని మీరు జూమ్ చేయాలనుకుంటే ఇది జూమ్ చేయలేరు ఈ స్క్రీన్ని. ఒకవేళ ఈ స్క్రీన్ని మీరు జూమ్ చేయాలనుకుంటే ఈ ట్రిక్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. 3 డాట్స్ క్లిక్ చేసి సెటింగ్స్ ఓపెన్ చేయండి. సెటింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ యాక్సెసిబిలిటీ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ జూమ్ అని ఉంటుంది ఆప్షన్, ఫోర్స్ ఎవనబుల్ జూమ్ అని. సో ఇది అన్టిక్ మార్క్ ఉంటుంది, మీరు టిక్ మార్క్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మీరు జూమ్ చేయొచ్చు. సో ఇలా మీరు జూమ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే ట్రిక్ వచ్చేసి, ఇప్పుడు ఇక్కడ ట్యాబ్లో ట్యాబ్ ఓపెన్ చేసి లిన్నింగ్ ట్యాబ్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ప్రతిసారి ఇట్లా ట్యాబ్ని క్లిక్ చేసి ఇలా ఓపెన్ చేసేడు చాలా కష్టమవుతుంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ పైన సర్చ్ బార్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ నుంచి ఇప్పుడు లెఫ్ట్కి చేయండి, ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ రైట్కి రావాలంటే ఇట్లా ఓపెన్ చేయండి, ఇలా ఆటోమేటిక్గా మీరు అనేది ట్యాప్ టు ట్యాప్ స్విచ్ అవ్వచ్చు. మీరు ఎక్కడ చేసినా అది ఓపెన్ కాదు, ఓన్లీ ఇక్కడ టాప్లో సర్చ్ బార్ సైడ్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ట్రిక్స్ అండ్ ట్రిప్స్. ఇది మీకు కనుక నచ్చినట్టయితే కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.